వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణం నుంచి ఆయన 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి నిత్యం ఆలోచించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన వైద్య ఆరోగ్యానికి సంబంధించిన రంగం గురించి చాలా ఎక్కువగా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకని అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఎటువంటి మెరుగైన చికిత్స కూడా రోగులకు అందడం లేదు, సరికదా? తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కూడా అందరికీ అందేలాగా జరగటం లేదు. ఈ విషయం మీద ఆయన నడుము బిగించారు. ముఖ్యంగా ఆయన ఇప్పుడు తన క్యాబినెట్లో ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా వైద్యానికి ఆరోగ్యానికి సంబంధించిన ఏ పదవి ఉన్నా అలాగే ఏ ఒక్క బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆయనే చూసుకుందామని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రే లేదు. దానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో అతి కీలకమైన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అనేది లేకపోవడం, తద్వారా అక్కడ రోగులు చాలా కష్టపడుతూ ఉండటం ఆయన గమనించినట్టు తెలుస్తుంది. అందుకనే వెంటనే దానికి సంబంధించిన సిబ్బందిని వాళ్ళకి పంపేలా చేస్తున్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల మీద దృష్టి పెట్టారు. అంతేకాకుండా 108, 104 లాంటి సర్వీసులని కూడా ఆయన మెరుగుదిద్దేలా చూస్తున్నారు. పూర్తి స్థాయిగా ఆ లోడెడ్గా ఉన్న ఆ వాహనాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి అందేలా చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా సరే నకిలీ మందులు అమ్ముతున్నట్టు కానీ కొంటున్నట్టు కానీ అలాగే ప్రభుత్వ సొమ్ముని ఎక్కడైనా కూడా దుర్వినియోగం చేస్తుంటే వెంటనే తగిన శిక్షలు అమలు చేయాలంటూ కూడా తన అధికారులకు చెప్పారు. అంతేకాకుండా ఇప్పటి వరకు అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న విషయం ఏంటి, ఎంతవరకు లోటు బడ్జెట్ ఉంది, ఏ రకమైన సదుపాయాలకి ఏ రకమైన మౌలిక సౌకర్యాలు మౌలిక పద్ధతులు కావాలి అనే విషయంపై ఆయన చాలా కూలంకషంగా నివేదిక అడిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నివేదికని త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఆయనకి అందజేసేలా ఉన్నారు. ఇక మరొక వైపున ఆయన వైద్య రంగం ఎందుకు ఇంత దుర్వినియోగంగా మారింది, ఎందుకని ఇంతమంది రోగులు కనీస ఆరోగ్య పరిస్థితిని అందుకోలేకపోతున్నారనే విషయంపైన కూడా తీవ్రస్థాయిగా లోతైన చర్చలు చేస్తున్నారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విషయాలపైన నడుం బిగించి ముందస్తు చర్యలు చేపడుతున్నారని, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.